ఎడినియం ప్లాంట్స్ని చూడగానే చాలా అందంగా అనిపిస్తుంది కదండి. ఎన్ని కలర్స్ చూసినా సరే ఇంకా ఏదో కొత్త కలర్ మన కోసం వస్తూనే ఉంటుందన్నమాట. అన్ని కలర్స్ ఉన్న ఎడినియం కలెక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుందో కదా. నా దగ్గర అయితే ఇప్పటి వరకు 70 వెరైటీస్ ఉన్నాయండి. నేను ఇవన్నీ ఒక్కసారిగా తీసుకున్నవి కాదు, ఒక్కొక్కటిగా తీసుకున్న ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ కలిసి ఇప్పటికి నా దగ్గర 70 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ నేను కొత్త ఎడినియమ్స్ని కూడా తీసుకున్నాను. ఈ అవకాశం మీకు కూడా కల్పించడం కోసం నేను కొన్ని ఎడినియం ప్లాంట్స్ని అయితే తీసుకుని వచ్చానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎడినియం ప్లాంట్స్ కావాలని అనుకుంటే కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక ఎడినియమ్స్ గురించి డీటెయిల్స్ నేను మీకు ఇస్తానండి. అయితే మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి, ఎందుకంటే అన్ని కాల్స్ని అటెండ్ అయ్యి వాటికి ఆన్సర్ చేసేంత ఖాళీ ఉండకపోవచ్చు కదా. కాబట్టి వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము హోల్సేల్ ప్రైస్లో ఈ ప్లాంట్స్ని అయితే సేల్ చేయాలని అనుకుంటున్నానండి, ఎందుకంటే చాలా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కదా. ఎవరికైనా 50 వెరైటీస్ కావాలి అని అనుకుంటే కనుక, ఒక్కసారే కావాలని అనుకుంటే, బల్క్గా కావాలి అని అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా నేను రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు వచ్చేలాగా చేస్తానన్నమాట. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రసన్న, వెల్కమ్ టు షేరింగ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎడినియమ్స్ గురించి కొన్ని విషయాలను అయితే తెలుసుకోవాలండి, ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా. ఎడినియంని మనం ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే ఇంత బ్లూమింగ్ రావాలంటే మనం ఎడినియంకి చేయవలసిన పని ఏంటి, ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కనుక మీకు మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే మొక్కకి ఇంత ఫ్లవరింగ్ రావాలని అంటే మనం ఏం చేయాలన్నది చాలా చిన్న టిప్ అన్నమాట. ఆ టిప్ని మీరు తెలుసుకోవచ్చు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. అలాగే మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నా ఎడినియమ్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ విధంగా ఉండడానికి నేను అసలు ఈ మొక్కలకి ఏం చేస్తాను చూస్తున్నారు కదా, నా మొక్కలన్నింటినీ కూడా నేను ఈ విధంగా కోకో పీట్ తోటి అలాగే కోకోనట్ పీస్ తోటి నేను దీన్ని కవర్ చేశానన్నమాట. ఇలా కవర్ చేయడం వల్ల మనకి కాడెక్స్ అన్నది ఎండ దెబ్బకి డైరెక్ట్గా తగలకుండా చాలా ఈజీగా సర్వైవ్ చేసుకోగలుగుతాం. మన దగ్గర ఈ కోకోనట్ పీచ్ లేదు అని అనుకోండి, మనం ఏం చేయాలని అంటే ఏదన్నా ఒక క్లాత్ లేదా గోన్ సంచి ఇటువంటివి ఏమన్నా సరే మనం దాన్ని కాడెక్స్ని కవర్ చేసేలాగా పెట్టుకోవాలండి. అలా పెట్టకపోవడం వల్ల కాడెక్స్ అన్నది మెత్తబడిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడున్న ఈ 42-44 డిగ్రీస్ ఎండ్ నుంచి మన ఎడినియమ్స్ని కాపాడుకోవడం అన్నది మనకి చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా వేడి ఎక్కువగా ఉంటుందండి, మనమే బయటికి రాలేకపోతున్నాం. తలుపు తీసుకుని బయటికి రావాలంటేనే అమ్మో ఎండ అనిపిస్తుంది కదా, పాపం అవి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలోనే ఉంటాయి కదా. అందులోనే మనం ఎడినియమ్స్ అనేటప్పటికీ డైరెక్ట్గా ఎండలోనే పెడుతూ ఉంటాము. కాబట్టి మనం ఈ చిన్న టిప్ని పాటించినట్లయితే కనుక ఎడినియం ప్లాంట్స్ హెల్దీగా ఉంటాయండి. ఇంకో టిప్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాటరింగ్ అన్నది చేస్తూ ఉండాలన్నమాట. మనకి ఎడినియమ్స్కి వాటరింగ్ అక్కర్లేదు అని చాలామంది అనుకుంటారు. ఎడినియమ్స్కి వాటరింగ్ అక్కర్లేదు కాదండి, ఎడినియమ్స్కి వాటరింగ్ అనేది తక్కువగా ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే 2 డేస్కి ఒకసారి ఇచ్చినా పర్వాలేదు. మనం ఒక 2 డేస్ మనం ఊరు వెళ్ళినా సర్వైవ్ అయ్యే ప్లాంట్స్లో ఎడినియం ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లాంట్ అన్నమాట. కాబట్టి మనం ఎడినియమ్స్ని అందుకనే ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి ఈ ఎడినియంకి వాటరింగ్ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఏమన్నా ప్రమాదం ఉందా అని చాలామంది అడుగుతున్నారండి. అటువంటిది ఏమీ లేదండి, ఎడినియంకి మనం వాటరింగ్ అన్నది రెగ్యులర్గా ఇస్తూ ఉంటే కాడెక్స్ అన్నది చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకొంచెం మందికి ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి, మా ఎడినియం ఇంత ఎక్కువగా ఫ్లవరింగ్ రావట్లేదు ఏంటి అని అంటారు. ఎడినియమ్స్లో 2 రకాలు ఉంటాయి, రేఖ ఒక రకం ఉంటుందండి, ముద్ద కూడా ఉంటుంది కదా. కొన్ని కొన్ని రకాలకైతే ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది,
ఆకులు తక్కువగా ఉంటాయి. కానీ కొన్ని కొన్ని రకాలకి మనకి ఆకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఫ్లవరింగ్ అన్నది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి రేఖ వెరైటీ ఏదైనా సరే, అంటే సింగిల్ పెటల్ ఏడేనియం ఏదైనా సరే, ఫ్లవరింగ్ అన్నది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అందుకని చాలామంది సింగిల్ పెటల్ ఏడేనియం కొనడానికైతే ఇష్టపడుతూ ఉంటారనమాట. నా దగ్గర ఉన్న వాటిలో ఒక 25 వెరైటీస్ సింగిల్ పెటల్ ఏడేనియం ఉన్నాయండి. అందులో బెస్ట్ ఏడేనియం అంటే ఈ రెడ్ అనమాట, మంచి రెడ్ అండి. ఇది బ్లూమింగ్ అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సీజన్ ఏమీ లేదండి. ఏడేనియం ప్లాంట్కి మనం ఎప్పుడైతే మెన్యూర్స్ ఇస్తూ ఉంటామో అప్పుడు ఫ్లవరింగ్ అయితే ఎక్కువగానే వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వాటరింగ్ అన్నది ఎక్కువగా ఇచ్చినప్పుడు ఆకులు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కాబట్టి ఏం చేయాలంటే, ఈ ఫ్లవరింగ్ సీజన్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి, దానికి బ్లూమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలాంటి టైంలో మనం వాటర్ని కొంచెం తగ్గిస్తూ ఉండాలన్నమాట. అలా వాటర్ని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆకులు పెరగడం కంటే కూడా ఫ్లవరింగ్ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. మిగతా టైంలో మనం ఎంతసేపు కూడా కార్డెక్స్ని డెవలప్ చేయడానికి చూడాలి కాబట్టి వాటరింగ్ అన్నది మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఏడేనియం ప్లాంట్కి ఫ్లవరింగ్ ఎక్కువగా రావాలి అని అంటే కనుక మనం బనానా పీల్ ఫర్టిలైజర్ అండి, మనం ఇంట్లో యూజ్ చేసే ఈ బనానా పీల్స్ని పడేయకుండా ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి ఒక స్పూన్ చొప్పున మనం డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇవ్వచ్చు అన్నమాట. ఇది కెమికల్స్ కాదు కాబట్టి మనం కార్డెక్స్ దగ్గరగా ఇచ్చినా సరే దీనివల్ల మొక్కకి ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి మనం ఈజీగా ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అన్నది మొక్కలకి, ఈ ఏడేనియం ప్లాంట్స్కి అయితే ఇస్తూ ఉండాలన్నమాట. దానికి కావలసిన పొటాషియం అంతా కూడా అది దానిలోంచి తీసుకుని మొక్క అయితే హెల్దీగా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా రెగ్యులర్గా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అలా అని మనం వర్షాకాలంలో ప్రూనింగ్ చేయకూడదండి, మిగతా ఏ సీజన్స్లో అయినా సరే మనం ప్రూనింగ్ చేయొచ్చు. అయితే దానికి ఫంగిసైడ్స్ వాడి మనం దానికి కార్డెక్స్ అన్నది కుళ్ళిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఏడేనియంస్ సేల్కి ఉన్నాయండి, చాలా కలర్స్, కొత్త కొత్త కలర్స్ అన్నీ కూడా ఏడేనియంస్ అన్నీ నేను తీసుకొచ్చాను అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా ఏడేనియం ప్లాంట్స్ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తానన్నమాట. ఇప్పుడు నేను స్క్రీన్ మీద సైడ్లో కేటలాగ్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఏడేనియం ప్లాంట్స్ వాటి కలర్స్ నేను కేటలాగ్ అయితే పెడుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఏడేనియం ప్లాంట్కి మనం గ్రాఫ్టింగ్ చేసిన దానికంటే కూడా కింద ఉన్న ప్లాంట్ అన్నది మనకి పనిచేయదన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం పెరిగే ఛాన్స్ ఇస్తున్నామో అప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేసిన ప్లాంట్ని అది డామినేట్ చేస్తుందన్నమాట. కాబట్టి మదర్ ప్లాంట్ రేఖ మదర్ ప్లాంట్ ఏదుంటుందో, అంటే సింగిల్ పెటల్ మదర్ ప్లాంట్ ఏదుంటుందో దానికే ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ కంటే కింద ఉన్న ప్లాంట్ కట్ చేసేసి, అంటే వచ్చే చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ని మనం కట్ చేసేసి పైన చేసిన గ్రాఫ్టింగ్ ప్లాంట్ని డెవలప్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ ఏడేనియం ప్లాంట్కి కార్డెక్స్ని కవర్ చేసి ఉంచడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎండ్లో అయితే మనం కార్డెక్స్ని కవర్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ రైనీ సీజన్ వచ్చేటప్పటికి కార్డెక్స్ అన్నది ఓపెన్గా ఉంచుకోవచ్చండి. దీనికి ఎంతసేపు కూడా మనం వాటరింగ్ అన్నది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి. సమ్మర్ సీజన్లో మంచి ఎండ టైంలో ఇచ్చామనుకోండి కార్డెక్స్ కూడా ఆ వేడికి ఉడికిపోతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత, అంటే ఈవినింగ్ 5 తర్వాత లేదా మార్నింగ్ 6 నుంచి 8 లోపుగా మనం వాటరింగ్ ఇచ్చామనుకోండి, ఏడేనియం ప్లాంట్స్ చాలా హెల్దీగా ఎక్కువ బ్లూమింగ్తో ఉంటూ ఉంటాయి అన్నమాట. మనకి ఈ సింగిల్ పెటల్ ఏడేనియంలో చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు నా దగ్గర అయితే 25 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న మన కలర్ చార్ట్ని చూసి దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. బనానా పీల్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవడానికి మనం ఇంట్లో వాడే బనానాస్ని ఎండబెట్టి, తొక్కల్ని ఎండబెట్టి మనం ఫర్టిలైజర్ని తయారు చేసుకుంటామండి. ఇదే చాలా ఈజీగా బనానాస్ తట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగా అంటే, మనం అరటిపండుని మిక్సీ చేసి దాన్ని ఒక ప్లేట్కి కానీ లేదా ఒక పేపర్ మీద కానీ రాసి ఎండబెట్టామనుకోండి, ఒక 2 రోజుల్లో, ఇప్పుడున్న ఎండలకి 2 రోజుల్లో అది బాగా మెల్ట్ బాగా ఎండిపోతుందండి. దాన్ని మనం కనుక
మిక్సీ చేసుకున్నాం అనుకోండి, పౌడర్ రూపంలో అయిపోతుంది కదా, పేపర్తో పాటు మిక్సీ చేసేసుకున్నా పర్వాలేదు కదా. ఆ విధంగా మనం దాన్ని తీసుకుని కొంచెం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి. ఈ విధంగా పొట్టులాగా వస్తుంది. ఇది కాడల దగ్గర ఉండే పీచు వల్ల ఈ విధంగా పొట్టులాగా వచ్చిందనమాట. పౌడర్ అయితే ఈ విధంగా ఉంటుందండి, చూస్తున్నారు కదా, ఇలా పౌడర్లాగా ఉంటుందన్నమాట. మనం మొక్కలకి చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, అంత హెల్దీగా కూడా ఉంటుందన్నమాట ప్లాంట్. దీనివల్ల ఏంటంటే మనకి ఇది కెమికల్స్ కాదు కాబట్టి మనం ఆర్గానిక్గానే మనం పెంచుకుంటున్నాం అన్నమాట. ఇదే వెజిటబుల్ ప్లాంట్స్కి కూడా ఇచ్చుకోవచ్చు, అయితే మన దగ్గర అందరూ ఉండాలి కదా. నేనైతే ఎడీనియం ప్లాంట్స్కి మట్టికి ఈ ఫెర్టిలైజర్ని అయితే వాడుతున్నాను. ఈ వీడియోలో ఎడీనియమ్స్ని మనం ఏ విధంగా జనరల్గా చిన్న చిన్న టిప్స్ తోటి ఏ విధంగా కేర్ తీసుకోవాలి అన్నది, అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అని మీకు వెంటనే వస్తాయి.